హలో ఎవరీవన్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ డెక్కన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అనమాట. సో 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఎవరైతే పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. సో ఆ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ అని అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఒకసారి అదైతే చదివి తెలుసుకుందాం. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ను 1st వారంలో నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ఫలితాలు వెల్లడి అనంతరం ప్రకటన వెలువడుతుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం, పాలిటెక్నిక్ విద్యా బోధనకు రుసుములు చెల్లింపు సదుపాయం ఉన్నందున దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. సో మనకేంటంటే 1st వీక్లో అయితే మనకి ఎగ్జామ్ పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈసారి 10వ తరగతి పరీక్షలు అంటే 10th క్లాస్ పరీక్షలు ఏవైతే మార్క్స్ లిస్ట్ ఇస్తారో, మార్క్స్ లిస్ట్ ఇచ్చిన వెంటనే అయితే పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ వచ్చేసి ఈసారి ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లీడింగ్లో ఉండడం వల్ల, అలాగే 10th క్లాస్ అందరూ పాస్ అయిపోవడం వల్ల ఈసారి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయితే వీళ్ళైతే అనుకుంటున్నారు అన్నమాట. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫ్రీ పాలిసెట్ కోచింగ్ గురించి కూడా వీడియో ఉంది, ఒకసారి అదైతే చూడండి. సో ఇది వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.